Barangal Jillalo, Sarpanch, Upasarpanch, Grama Panchayati Nidula Patla, Akramalaku Palpaddarani, Gramastulu Andolanaku Digaru, Gramani Bagu Chestarani Gelipiste, Ila Grama Panchayati Nidulanu, Elanti Tirmanalu Lekunda, Sontaniki Vadukunnarani, Grama Sabalo Niladisaru, Rayapurti Mandalam, Bandanapalli Grama Sarpanch, Bokya Deepla Nayak, Upasarpanch Addala Nageshwar Rao, Palaka Varga Tirmanam Lekundane, Nidulu Swaha Chestunnarani, Sontaniki Dabbulu Vadukuntu, Grama Abhivruddiki Atankanga Mararani అవినీతికి పాల్పడిన సర్పంచ్ ఉపసర్పంచ్లను సస్పెండ్ చేయాలని వార్డ్ మెంబర్లు డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ నిధులను గ్రామాభివృద్ధికే వినియోగించుకుంటామన్నారు సర్పంచ్ దీప్ల. తనకంటే పడని కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామ పంచాయతీ నిధుల్లో ఎలాంటి అవినీతి జరగలేదని తనపై కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ఒక సర్పంచ్ పై వార్డ్ మెంబర్లు సహా గ్రామ ప్రజలు మూకుమ్మడిగా ప్రశ్నించడం బాధాకరం. ఊరికి సంబంధించినట్టుగా మాట్లాడాలి. ఏదో ఆయన మీ తిన్నట్టు మా ఆయన తిన్నట్టుగా గ్రామం కలిసి ఇప్పుడు నువ్వు మాట్లాడు ఏదన్నా ఉంటే దొందరపల్లి గ్రామం. నేను 4వ వార్డు నెంబర్. నా పేరు సత్యనారాయణ. కొన్ని అవకతవకల వల్ల మా గ్రామ సర్పంచ్ కొన్ని గ్రామ నిధులు దుర్వినియోగం చేసింది కాబట్టి మేము పేపర్కు కానీ ఏమో జరిగినది ప్రెస్కు అవి అవి ఇవాళ గ్రామ సభ అయింది. ఆ గ్రామ సభలో కొన్ని దుర్వినియోగాలు నిర్ధారణ అయినాయి కాబట్టి నెంబర్లు కోరుకునేదంటే రాజీనామా చేస్తాం ముఖ్యమడిగా అని అంటున్నారు. కాకపోతే ఈ ఉప సర్పంచ్ను అవిశ్వాసం పెట్టి తీసేయడమా లేదా మీరు రాజీనామా చేయాలా అని వాళ్ళ కోరిక మా అందరి కోరిక ఉంది. ఫస్ట్ వార్డ్ మెంబర్ మొన్న గ్రామంలో జరిగిన దుర్వినియోగం గురించి మొన్న పేపర్లో ఇచ్చినాం. దానివల్ల ఇలా గ్రామ సభ జరిగింది. అందులో నిధులు కొన్ని దుర్వినియోగం జరిగినాయని చర్చించడం జరిగింది. దాని ద్వారా నాకు చర్చించి ఈ విషయాలు తెలుసుకొని సర్పంచ్ ఫోన్ చేసి ఇట్లా దుర్వినియోగం అట్లా దుర్వినియోగం చేసిళ్ళని విమర్శగా చెప్పులు మెడికేస్తా అట్లా ఇట్లా కూడా ఆవేశంతో ఎటు పడితే అంటే వార్డ్ మెంబర్స్ని తిట్టడం జరిగింది. ఆయన ఇష్టం ఉన్నట్టుగా అసపర్ధం కూడా మాట్లాడుతున్నాడు. అట్లా కూడా మళ్ళీ అలా కొన్ని గ్రామంలో ప్రజలందరూ అడిగారు అతన్ని. అడిగినందుకు కొన్ని దుర్వినియోగం జరిగినాయని నిరూపణ అయింది. ఆ నిరూపణ జరిగింది. ఇలా నిరూపణ జరగడం అయింది. ఇవాళ తీర్మానంలో ఏంటంటే ఉప సర్పంచిని కొనసాగిస్తే మేమందరం మళ్ళీ ఏకీకృతంగా చేస్తాం, లేదంటే ఉమ్మడిగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బందనపల్లి సర్పంచ్ను గ్రామ సర్పంచ్ను ఈ ఇంతకుముందు 3 డేస్ కింద ఒక 3 రోజుల క్రితము మా వార్డు మెంబర్లు ఒక ఇద్దరే పోయారు, మిగతాలు వార్డు మెంబర్లు కాదు. వాళ్ళు మా మీద ఆరోపణలు ఏదో సూచించారు. అవి గ్రామసభ నిర్వహించిన వాళ్ళు గ్రామసభకు రాకుండా 2-3 రోజుల నుండి బయట తిరిగి 3వ రోజు గ్రామ ప్రజలు అందరూ ఒక 3 డేస్ తర్వాత మళ్ళీ గ్రామసభ నిర్వహించాలని చెప్పారు. అదేవిధంగా నిర్వహిస్తారు. గ్రామసభ నిర్వహించినాం, దాన్ని రికార్డ్ ప్రతి ఒక్క రికార్డ్స్ ప్రకారం మా వర్కుల అది మేము చూపించడం జరిగింది. విషయ అంశాల మీద క్లారిటీ మేము ఇచ్చినాం, దానికి క్లారిటీ ఇచ్చినాం. ఒకటి రెండు ఏదైనా తేడా పోతే వాళ్ళ విషయాలు వాళ్ళతోనే మేము కూడా మాట్లాడే చేసినాం. ఏదన్నా తప్పుదారి చేస్తే కూడా అధికారులు అందరూ వచ్చారు. వాళ్ళ మా రికార్డ్స్ అన్నీ వెరిఫికేషన్ చేయడం జరిగింది. రికార్డ్స్ పరంగా అన్నీ కరెక్ట్ ఉన్నాయని మాకు నిర్ధారణ చెప్పి